ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయించి వారి సమస్యలను పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో మూడవ దశ ఉద్యమం కర్నూలు ప్రారంభమైంది ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనకు ఏపీజేఏసీ అమరావతి నాయకులు వినతి పత్రం అందించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఉపాధ్యాయులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు సమాజాన్ని ఉన్నత స్థానంలో పెట్టే గురువులను రక్షించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఉపాధ్యాయులకు బోధనేతర పనులను మినహాయించి వారికి కేవలం బోధనకే పరిమితం చేయాలని వారు తెలిపారు చిన్న చిన్న తప్పిదాలకు సస్పెండ్లు చేసి షోకాజ్ నోటీసులు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన కోరికలపైన పోరాటంలో కానీ వీళ్ళ మీద మరి పాశుపదాస్త్రాన్ని ప్రయోగించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్టుగా వాళ్ళని తొక్కేసే విధంగా వాళ్ళపైనటువంటి క్రిమినల్ కేసులు కానీ తర్వాత వచ్చేసి వాళ్ళపైన నాన్ అవైలబుల్ కేసులు కానీ పెట్టడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలోన మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా మరి ప్రతి ఒక్క స్కూల్ని విజిట్ చేస్తూ మరి చిన్న చిన్న తప్పిదాలకు చిన్న చిన్న కారణాలకు అంటే నువ్వు ఒకటే పని అప్పజెప్పినట్లయితే ఆ గురువు అనేవాడు అదే ఉపాధ్యాయుడు అదే పని మీద ఉంటాడు ఇతనికి ఒకటే కాలంలోన పది పనులు అప్పజెప్పడం వల్ల ఇవి పెండింగ్ పడిపోవడం ఆ దాన్ని సాకుగా చూపి సస్పెన్షన్లు చేయడం అనేది నిజంగా చాలా విచారకరం దీన్ని ఏపీజే అమరావతి కర్నూలు జిల్లా శాఖ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందుకే ఈరోజు మరి కార మూడ దశ కార్యాచరణలో భాగంగా కీలకమైనటువంటి సమాజంలోన కీలకమైనటువంటి బాధ్యత మోస్తున్నటువంటి గురువులను కాపాడుకోవాలి ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఉద్దేశంతో బొప్పరాజు గారు ఈరోజు అన్ని జిల్లాల్లోనూ కూడా ఏపిజే